चैत्र बहुल प्रतिपत् शुक्रवार चित्ता नक्षत्र एप्रिल 7वा तारीख ईना सुप्रभात 6 गंटल के आरंभ सुप्रभातम तरवात अवकाश दर्शन उठाई आराधन उड़ा अवकाश दर्शन आरंभ सुमार 6.5 गंटल प्रांतनी 8 गंटल की स्वामीवार उत्सवमूर्त वे वे तिरुवेदिक वे आलय राजगोपुर मुझे उड़ेटे आ प्रांगण में विनोदोत्सव उ 8 गंटल के आरंभ विनोदोत्सव एडु मुसुगुल सेव विनोदोत्सवमनी दीनिकि पेरु उंगरपु सेव अनि व्यवहारं दीनिकि स्वामीवारी अम्मवारी उंगरं निन्नटि रोजुन पूर्णिम रोजुन ई कल्याण संरंभंलो पोतुंदि आ उंगरान्नि वेतुक्कोनि वस्ते कानी लोपलिकि ప్రవేశం లేదు అని ఆమె నిరోధిస్తుంది అందుకోసమని స్వామివారు ఉంగరం వెతుక్కునేటువంటి ఆ ప్రయాసలో పడతారు ఆ ఉత్సవం అనుకరిస్తారు అర్చక స్వాములు ఉత్సవం అవుతుంది 8 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు ఈ ఉత్సవం కొనసాగుతుంది 10 గంటల అయిన తర్వాత ఉంగరం దొరుకుతుంది స్వామివారి వస్త్రాల్లోనే ఉంటుంది ఆ ఉంగరం దొరికిన తర్వాత ఆ ఉంగరాన్ని తీస్తూ ప్రదర్శిస్తూ స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువేది జరుపుకొని ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయంలోకి వచ్చి వేం చేసిన తర్వాత సంవాదం ఉంటుంది గరుడ మంటపం దగ్గర ఆ ప్రధాన ద్వారం దగ్గర సంవాదం సంవాదం అయిన తర్వాత బంతులాట బంతులాట అయిన తర్వాత లోపలికి ఆ బెడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి వయ్యారి నడకలతో ఆలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయ సంప్రోక్షణం ఉంటుంది ఆలయ సంప్రోక్షణం సుమారు 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఆలయ సంప్రోక్షణమై స్నపనం తిరుమంజనం ఉంటుంది ఆ స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి అలంకరణం ఆరాధనం ఆరాధన అయిన తర్వాత బాలభోగం రాజభోగ నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం చాతుమర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం కూడా పూర్తి చేసుకొని సుమారు 2:30-3 గంటల నుంచి భక్తుల యొక్క సర్వదర్శనం ఆరంభమవుతుంది 2:30-3 ప్రాంతంలో మధ్యకాలంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది రాత్రి 6 గంటల సాయంకాలం 6 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది స్వామివారి శ్రీపుష్పయాగం సందర్భంగా సాయంకాలం 6 గంటల వరకే భక్తులకు దర్శనములు లభిస్తాయి 6 గంటల తర్వాత భక్తుల దర్శనములు లభించవు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను 6 గంటలకి విశేషమైనటువంటి ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధనంతో సమాంతరంగా పుష్పయాగ మంటపం సమర్పిస్తారు ఆ మంటపంలో స్వామివారి కళ్యాణ మంటపంలో వేం చేస్తారు ఆ వేం చేసిన తర్వాత పుష్పయాగం సమర్పణం అవుతుంది పుష్ప ద్వాదశ ఆరాధనలు ద్వాదశ ఆరాధనలు అయిన తర్వాత స్వామివారు పూర్తయిన తర్వాత నివేదనం మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారు ఆలయంలోకి వేంచేసిన తర్వాత సప్తావరణం ఉంటుంది సప్తావరణం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ఆస్థాన మంటపంలోకి భోగ మంటపంలోకి వేంచేసిన తర్వాత విశ్వక్సేన ఆరాధన ఫలప్రదానాలు అయిన తర్వాత ఉయ్యాల సేవ అయిన తర్వాత స్వామివారికి పౌడింపు సమర్పణం ఏకాంత సమర్పణం అవుతాయి ఇది అయిన తర్వాత స్వామికి ఏకాంత సేవ అయిన తర్వాత పౌడింపు కవాట బంధనం కార్యక్రమాలు ఉంటాయి ఈనాటితో కళ్యాణ మహోత్సవాల యొక్క ప్రక్రియ తతంగమంతా పూర్తవుతుంది పుష్పయాగంతో